అవర్ బ్లూమింగ్ యూత్ ఎపిసోడ్ ఫైవ్ కథలోకి వెళ్తే మ్యుంజిన్ సీరియల్ కేసు మర్డర్ యొక్క పోస్టర్ని తీసేస్తాడు తీసేసినాక గారం చాలా ప్రమాదం ఇలా చేస్తే అని చెప్పేసి అంటుంది ఇలా అన్న తర్వాత నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇక్కడ భయపడట్లేదు వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది మరోవైపు మింజేయి వాళ్ళ ల్యాబరేటరీకి వస్తుంది ఇలా ల్యాబ్కి వచ్చిన తర్వాత మీరు ఎందుకు అనుకుంటున్నారు ఈ అమ్మాయి మొత్తం సాల్వ్ చేసిందని అంటే మింజేయే సాల్వ్ చేసిందని అంటే మింజేయి వాళ్ళ అన్నయ్య నేషనల్ ల లెవెల్లో సిక్స్త్ ర్యాంక్ వచ్చాడు అలాగే చాలా కష్టపడ్డాడు కూడా రావడానికి అలాంటి వ్యక్తి అస్సలు నిజం చెప్పాలంటే ఛాన్సే లేదు రావడానికి అలాంటి కేసెస్ సాల్వ్ చేయడానికి మరి మిగిలింది ఎవరు మింజేయి అని చెప్పేసి అంటాడు మరొక వైపు ఇక హన్సంగున్ చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు లీహోన్ చెప్తాడు మీకు స్కాలర్ పార్క్ వస్తాడు నీ దగ్గరికి హెల్ప్ చేయడానికి ఆ తవ్వడానికి అన్నిటికీ తను చాలా ఎక్కువగా అందంగా ఉంటాడు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే గారం మ్యుంజిన్ మరియు మింజేయి అందరూ కలిసి వెయిట్ చేసుకుంటూ ఉంటారు కానీ వచ్చేది ఎవరో కాదు లీవ్ స్కాలర్ పార్క్ అనే చెప్పి పేరుతో ఎందుకు అంటే సమాధిని తవ్వడి తవ్వి తీయడానికి ఇలా అయిన తర్వాత సమాధి దగ్గరికి వెళ్తారు అందరూ కలిసి ఆ సెకండ్ వ్యక్తి ఉన్నాడు కదా చనిపోయిన వ్యక్తి అక్కడికి అలా సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే రిచువల్స్ అన్ని మ్యుంజన్ చేస్తాడు ఇలా చేసిన తర్వాత ఇక స్టార్ట్ చేయండి తవ్వడం అంటే గారం ఒక్కతే తవ్వుతుంది మిగిలి మరోవైపు మ్యూంజిన్ తవ్వలేడు అయితే మింజేయిని తవ్వనీయడు ఎందుకు ఎందుకంటే తను క్రౌన్ ప్రిన్స్ దగ్గర వర్క్ చేస్తుంది మిగిలింది మీరే కదా స్కాలర్ పార్క్ అన్న తర్వాత అయితే లీవన్ మింజేయిని చూస్తాడు కానీ తను ఏమీ అనదు ఆ తర్వాత ఇంకా మింజేయే ఆ గార్డపార తీసుకొని తవ్వుతూ ఉంటుంది అలా శవలు తీసుకొని తవ్విన తర్వాత అయితే ఆ శవం మీద రెండొక శవం మీద చేతి మీద ఉంటుంది అయితే ఇలా మొత్తం మూడు అక్షరాలు కలిపినాక ద సాంగ్ ఫ్యామిలీ డిస్ట్రక్షన్ అని వస్తుంది అయితే తర్వాత ఇంకొకరికి పేరు కావాలి సో సాంగ్ ఫ్యామిలీ డిస్ట్రక్షన్ ఓకే కానీ ఏం చేయబోతున్నారు అని చెప్పి ఆలోచిస్తారు ఆ తర్వాత నలుగురు కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఆల్రెడీ ఈ టైంలో ఏంటి ఇలా ఉండద్దు ఫుడ్ సప్లై చేయొద్దు అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు మీరు తింటారా లేదంటే రూల్స్ని పాటించుతారా అని చెప్పేసి అనుకుంటారు అయితే అందరూ కలిసి తినడం మొదలు పెడతారు తిన్న తర్వాత తాగాలి అని అనుకుంటారు ఇలా తాగిన తర్వాత అయితే అసలు లీవన్కి ఏమి అనాలో తెలియదు అయితే మేము చెప్తామని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత లీవన్ మరియు మింజేయి ఇద్దరు కోటకి వెళ్తూ ఉంటారు ఇలా వెళ్ళేటప్పుడు నీకు తాగడం ఎవరు నేర్పించారు అని చెప్పేసి లీవన్ మింజేయిని అడుగుతాడు తాగడం ఏముంది పోసుకో ఆ గ్లాస్లో ఆ గ్లాస్ని నోట్లో పోసుకో అంతేనా డ్రింకింగ్ ఎటిక్విటీ అని అనేది ఒకటి ఉంది అని చెప్పేసి లీవన్ అంటే తాగేటప్పుడు ఎంజాయ్ చేయాలి అయినా కూడా దానికి ఎటిక్విటీ ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడే సోల్జర్స్ వస్తారు అయితే ఇద్దరు దాక్కుంటారు దాక్కున్న తర్వాత మరొక ఇక్కడ మా గారం మ్యుంజిన్ని తీసుకొని వెళ్తుంది తీసుకొని వెళ్ళినాక వాళ్ళ ఇంట్లో మ్యుంజిన్ని చాలా ఎక్కువగా తిడతారు అయితే మరొక వైపు ఇక లీవన్ మరియు మింజేయి ఇద్దరు ఒక బెడ్ పెట్టుకుంటారు ఏంటి అని అంటే ఎవరు అయితే కర్ఫ్యూలో దొరుకుతారో వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్పేసి మరోవైపు హన్సంగున్ ఇంకా లేచే ఉన్నాడు అని చెప్పేసి మింజేయి లివన్ ని లోపలికి వెళ్ళమని చెప్తుంది అయితే లీవన్ లోపలికి వెళ్ళిన తర్వాత హన్సంగున్ చెప్తాడు ఇది టాటాయిస్ నేను అంటే నువ్వు మీ నానానికి కాదు అని తెలిసిన తర్వాత నువ్వు వచ్చి చెప్తున్నావు కదా ఈ గిఫ్ట్ అని చెప్పేసి అప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని చెప్పేసి అంటుంది మరోవైపు మింజేయ్యి అక్కడున్న బట్టలకు దొరికిపోతుంది దొరికిపోయిన తర్వాత తనని వదిలేమని చెప్పేసి అప్పుడు లీవ్ అని అంటాడు ఇలా అన్న తర్వాత వాళ్ళు వదిలేస్తారు అయితే ఆ టాటాయిస్ని చూసి ఇది టాటాయిస్ మినిస్టర్స్కి మరియు ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారు సో దీంట్లో ఎవరు అని చెప్పేసి లీవ్ అని ఆలోచించుకుంటూ ఉంటాడు మరొక వైపు కొంతమంది వ్యక్తులు అంటే భటులు మి ప్రిన్స్ మ్యూనికాన్ని ఎకరిస్తారు ఇలా ఎకరించిన తర్వాత రైట్ స్టేట్ కౌన్సిలర్ అయిన జోవన్ బో వాళ్ళందరినీ కొడతాడు కొట్టిన తర్వాత వాళ్ళందరినీ తీసిపడేమని చెప్తాడు అయితే ప్రిన్స్ మ్యూన్గన్ని చెప్తాడు నువ్వు చాలా మంచివాడు అలాగే చాలా ప్యాంపర్ చేస్తాడు ప్యాంపర్ చేసిన తర్వాత ఇక క్వీన్తో మాట్లాడడానికి అందరినీ బయటికి వెళ్ళిపోమ్మంటాడు క్వీన్తో చెప్తాడు మీరు క్వీన్ కండి క్వీన్ కాన్సెప్ట్ కాండి అలాగే తర్వాత ప్రిన్స్ మ్యూంజన్ని క్రౌన్ ప్రిన్స్ కాదు నేను రాజుని చేస్తాను అయినా ప్రతి ఒక్క క్రౌన్ ప్రిన్స్ చాలామంది వచ్చారు జోసనేరాలో వాళ్ళందరూ రాజులు కాలేదు ప్రిన్స్ మ్యూంగ్ అనే నెక్స్ట్ రాజు అని చెప్పేసి అంటాడు ఇలా అన్న తర్వాత మరోవైపు మింజే కేసు సాల్వ్ చేయాలని చాలా అనుకుంటుంది అయితే ఇలా అన్న తర్వాత ఆ కేసు సాల్వ్ చేయడానికి బాడీ పార్ట్స్ యొక్క అటానమీ యొక్క బుక్ గురించి తను లీవ్ అని చెప్పింది వింటుంది ఇలా విన్న తర్వాత ఆ బుక్లో ఆ బు అర్థం ఏంటి అని చెప్పేసి ఆ బాడీ పార్ట్స్కి అయితే ఇలా అర్థాన్ని వెతుక్కుంటూ ఆ బాడీ పార్ట్స్కి వెతుకుతుంది వెతికిన తర్వాత తనకు ఒక క్లో దొరుకుతుంది ఇలా దొరికిన తర్వాత అది వెళ్ళి లీవ్ అని చెప్పాలి అనుకుంటుంది తర్వాత హన్సంగ్ వన్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది అయితే హన్సంగ్ వన్ ఫస్ట్ ఒప్పుకుంటాడు ఎందుకంటే ఒక ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి ఇంకా అందరూ కలిసి వెళ్తారు ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరంటే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే జన్మని వాళ్ళు అయితే ఇలా అయిన తర్వాత ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ నుంచి ఇస్తుంది ఇలా ప్రెగ్నెంట్ లేడీ బర్త్ ఇచ్చిన వెంటనే అక్కడికి చంపడానికి ఒక వ్యక్తి వస్తాడు అయితే తను చంపడానికి ఒక్క క్షణం ముందు మింజయ్ మరియు హన్సంగ్ వన్ అక్కడికి వచ్చి ఆ తల్లిని మరియు పిల్లని ఇద్దరిని కాపాడుతారు ఇలా కాపాడిన తర్వాత అయితే వచ్చి చంపడానికి చూసింది ఎవరు అంటే షామన్ అంటే మాంత్రికురాలు అయితే ఈ మాంత్రికురాలు ఎందుకు చంపాలనుకుంటుంది అన్న తర్వాత హన్సంగ్ వన్ మరియు మింజయ్ ఇద్దరు ఫైట్ చేస్తారు మింజయ్కి చాలా ఎక్కువగా గాయమవుతుంది హన్సంగ్ వన్ తనని పట్టుకుంటాడు అంతలోపు బట్టులు అందరూ వచ్చి పట్టేసుకుంటారు తర్వాత లీవన్ వస్తాడు వచ్చిన తర్వాత నువ్వు ఓకేనా అని చెప్పేసి అడుగుతాడు అయితే యునెచ్కో అని చెప్పేసి అన్న తర్వాత నేను మాత్రమే తనని ముట్టుకోవాలి నేను ఎందుకంటే తనని నమ్ముతున్నాను కాబట్టి అని చెప్పేసి అంటే హన్సంగన్ అస్సలు ఒప్పుకోడు అయినా కూడా హన్సంగన్ మాట లీవన్ నేను మాత్రమే అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు మిగిలిన కథ గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను